న్యూస్. గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో బాపట్ల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత పార్టీలో అన్నం సేవలను గుర్తించిన చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి వేగిస్తున్న నరేంద్ర వర్మ సీటు ఆశించి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం అన్నం సతీష్ కే మరో అవకాశంగా బాపట్ల టీడీపీ సీట్ ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వైసీపీ గాలిలో ఓటమి చెందారు. పార్టీ ఇంత పరాభవానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఎలాంటి అనుభవం లేకుండా కొడుకు లోకేష్ ను దొడ్డిదారిన మంత్రి పదవి ఇచ్చి పార్టీపై రుద్దారని ఆరోపించారు. మంగళగిరిలో తనపై పోటీ చేసి గెలిచిన ఆర్కే పక్కన ఎమ్మెల్సీగా ఎలా కూర్చుంటున్నారని పరుషంగా మాట్లాడారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ పరిణామాల మధ్య భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకునేందుకు అన్నం సతీష్ ప్రభాకర్ తన రాజకీయ గురువైన సుజనా చౌదరితో ఢిల్లీలో కలిశారు. సుజనా చౌదరి ఈ పాటికే టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా అన్నం సతీష్ కలయిక చూస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.